యుక్రెయిన్లో రష్యా చేస్తున్న యుద్ధం మీ అందరికీ విదితమే. సో చాలా మంది భారతీయులైతే బోర్డర్స్ దగ్గరికి ఎస్కేప్ అయిపోయారు, ఎందుకంటే లైఫ్ రిస్క్ లో ఉంది కాబట్టి. అదే కాకుండా ఇవాళ రష్యా సీజ్ ఫైర్ అంటే 1 డే 2 డేస్ సివిలియన్స్ కి ఎస్కేప్ అవడానికి ఛాన్స్ ఇచ్చింది. సో మన జాగ్వార్ కుమార్ గారు, నేను 2-3 సార్లు ఆయన ఫోన్ చేశాను, 2-3 సార్లు ఆయనతో కాంటాక్ట్ లో ఉన్నాను. ఆయన చెప్పాను మీరు ఎలా అయినా వదిలేసి మీ లైఫ్ సేవ్ చేసుకోండి అంటే, నా లైఫ్ ఇంపార్టెంట్ కాదు, నా క్యాట్స్ అంటే ఆయన దగ్గర ఉన్న జాగ్వార్ ఒకటి, తర్వాత బ్లాక్ జాగ్వార్ అనుకుంటాను, ఆ రెండు వాటి లైఫ్ చాలా ఇంపార్టెంట్, వాటిని వదిలేసి నేను రాను అని చెప్పారు. నేను అడిగాను అంటే ఏదైనా మీకు అరేంజ్ చేయాలా, మా ఫ్రెండ్ ఉన్నాడు కిరణ్ అని, ఆయన హంగరీ వెళ్ళాడు, చాలామంది నెసెస్ చేస్తున్నాడు, ఆయన సెల్ఫ్లెస్గా అన్నీ వదిలేసుకొని బెల్జియం నుంచి వెళ్ళి బోర్డర్ దగ్గర ఉన్నాడు, తర్వాత స్లోవాకియాలో ఎంతోమంది స్టూడెంట్స్ హెల్ప్ చేశాడు, మా ఫ్రెండ్స్ చేత కూడా చాలాసార్లు చేయించాను, అనిల్ అని కిరణ్ అని జాగవ్ కుమార్ గారితో టచ్లో ఉన్నారు, కానీ జాగవ్ కుమార్ మాత్రం ఆయన పుల్లు కోసం ఆయన లైఫ్ రిస్క్ చేసి అక్కడ ఉండిపోతున్నారు. తర్వాత ఆయన ఇంతకుముందు లుహాన్స్క్లో ఉన్నారు, ఇప్పుడు లుహాన్స్క్ డొనెట్స్క్ రెండు ఇండిపెండెంట్ రిపబ్లిక్స్గా రష్యా డిక్లేర్ చేసింది కాబట్టి నేను ఆయన ఫోన్ చేసి పోనీ లుహాన్స్కి వెళ్ళిపోండి, లుహాన్స్కి వెళ్ళిపోతే మీకు రష్యా ఆర్మీ అక్కడ ఏమీ గొడవలేదు కాబట్టి అక్కడ సేఫ్గా ఉంటారు అని. ఆ తర్వాత వేరే మోల్డోవా బార్డర్ కానీ రొమేనియా బార్డర్ కానీ ఆయనకి చాలా దూరం. అంటే ఇక్కడ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఇంత రెండు మూగ జంతువుల కోసం ఆయన పెట్స్ కోసం అంత లైఫ్ రిస్క్ చేసి ఉండిపోయారంటే అసలు చాలా గ్రేట్. అదే కాకుండా నేను ఇక్కడ లోకల్గా ఒక ఆయనతో కోఆర్డినేట్ చేశాను, ఆయన ఏమన్నారంటే ఓన్లీ జాగవర్ కుమార్ గారినే కాకుండా ఆయన పుల్ని కూడా ఇండియాకి ఎయిర్లిఫ్ట్ చేయించగలిగే ఒక కెపాసిటీ ఉందని జాగవర్ కుమార్ గారికి ఆయన నెంబర్ ఇచ్చాను మాట్లాడమని డైరెక్ట్గా. ఒకవేళ కుదిరితే జాగవర్ కుమార్ గారిని ఆయన పుల్ని ఇండియన్ గవర్నమెంట్ ఎయిర్లిఫ్ట్ చేసి రెస్క్యూ చేయడానికి మనం కావాలంటే హెల్ప్ చేయొచ్చు. సో బేసిక్గా ఈ వీడియో చేస్తున్నాను ఏంటంటే, రెండు మూగ జంతువుల కోసం తన లైఫ్ని రిస్క్లో పెట్టి ఎక్కడికి వెళ్లకుండా చాలా బ్రేవ్గా, అసలు అమేజింగ్ అని నా ఫీలింగ్. సో జాగవర్ కుమార్ గారు మీరు జాగ్రత్తగా ఉండండి, మీ లైఫ్ కూడా చూసుకోండి, మీరు మీ యానిమల్స్ లైఫ్ చూసుకుంటున్నారు అది చాలా మహోన్నతమైన కార్యం, కానీ మీరు సరిగ్గా లేకపోతే మీకేమైనా అయితే యానిమల్స్ ఎలాగా ఆర్ఫన్స్ అయిపోతాయి, కాబట్టి మీరు మీ లైఫ్ని రిస్క్ చేయకండి, మీరు చాలా సేఫ్గా ఉండండి. మీకు వీలైతే బోర్డర్స్ క్రాస్ చేసి, రష్యా బార్డర్ అయితే రష్యా బార్డరు మీకు చాలామంది తెలుసు కాబట్టి, యుక్రెయిన్ ఆర్మీలో రష్యన్ ఆర్మీలో రష్యా బార్డర్కి, లేకపోతే ఏది లేకపోతే కనీసం లుహాన్స్క్ కానీ డొనెట్స్క్ కానీ మీకు ఉన్న ఊరికి పెద్ద దూరం కాదు కాబట్టి మీరు ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోతే మీరు బాగుంటారు అని. సో తెలుగు వాళ్ళం అందరం మీ గురించి చాలా కన్సర్న్గా ఉన్నాం. నేను 2-3 వీడియోలు చేశాను, చాలామంది యూట్యూబర్స్ చేస్తున్నారు, నేషనల్ మీడియాలో వచ్చింది. సో ఇవన్నీ గవర్నమెంట్ చూసి మీకు హెల్ప్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీకు ఏమైనా అసిస్టెన్స్ కావాలంటే నా నెంబర్ మీ దగ్గర ఉంది, మీరు డెఫినెట్గా, మీతో 2-3 సార్లు మాట్లాడాను, మీ ల్యాండ్లైన్ నెంబర్ కూడా నాకు ఇచ్చారు, ఒకవేళ మీ వాట్సాప్ ఇంటర్నెట్ పోయినా కూడా మీ ల్యాండ్లైన్లో కాంటాక్ట్ చేస్తాను. మీకు నా వైపు నుంచి ఏమైనా సహాయం కావాలంటే, ఏమైనా అసిస్ట్ చేయాలంటే మీరు తప్పకుండా మీరు నాకు మెసేజ్ అయినా పెట్టండి, లేకపోతే నేనే మీకు రెగ్యులర్గా ఫోన్ చేసి ఉంటాను, అప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనండి, బీ సేఫ్, స్టే సేఫ్. మానిటైజేషన్ కూడా ఆపేసాడు, ఎందుకంటే యాడ్సెన్స్ ఇక్కడ యాక్సెప్ట్ చేయదంట, ఇది ఇప్పటి నుంచి రిపబ్లిక్ ప్రాంతం కాబట్టి ఇక్కడ యాడ్సెన్స్ పనిచేయదంట. సో యాడ్సెన్స్ని యాక్టివేట్ చేసుకోవాలంటే అది డిలీట్ చేసి మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాలంట, నేను ఆ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసుకుని అప్పుడు అది యాడ్సెన్స్ అంతా డిలీట్ చేసేసి కొత్తది ఓపెన్ చేసుకుంటే అవుతుంది. అది ఇక్కడ ఎక్కడ ఉంటే అవ్వదు, ఈ అడ్రస్ పేరు మీద అవ్వదు, ఎందుకంటే అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు, ఏం మెన్షన్ చేశారంటే ఆ క్రీమియా దనెస్క్ రీజను లుగాన్స్ రీజను నాట్ యాక్సెప్టబుల్, యాడ్సెన్స్కి నాట్ యాక్సెప్టబుల్, అందుకోసం నా మానిటైజేషన్ ఆఫ్ చేశారు. ఆ తర్వాత ఛానల్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చది. సో నాకు ఒకసారి చాలా డిసప్పాయింట్ అయిపోయాను, మానిటైజేషన్ లేకపోవటం, నేను దెబ్బ మీద దెబ్బపడి అసలే ఉద్యోగం పోయింది, నేను తలపెట్టిన సఫారీ ప్రాజెక్టు ఎన్క్లోజర్ ప్రాజెక్ట్ అన్నీ పోయి అలా ఉన్నాను, నేను అన్నీ పోగొట్టుకుని ఇలాగ ఈ సిట్యువేషన్స్ మీద ఫైట్ చేస్తున్నాను. రేపు ఎలా ఉంటుందో తెలియదు, అటువంటి పరిస్థితులు ఉన్నాం ఇక్కడ.